పొలిటికల్ దోస్తుల మధ్య వైరం షురూ అయిందా? స్నేహం అంటే ఇదేరా అంటూ ముందుకు సాగిన రెండు పార్టీలకు మధ్య బ్రేకప్ అయినట్లేనా? మొన్నటిదాకా కారు మీద ఎగురుకుంటూ వెళ్లిన కైటు ఇప్పుడు అదే కారుతో ఫైట్ కు సిద్దమైందా? ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి సైలెంట్ గా ఉన్న ఎంఐఎం ఇప్పుడు బీఆర్ఎస్ పై ఎందుకు సీరియస్ అవుతోంది అనేదే హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ముందు వరకు దోస్తు మేరా దోస్త్ అంటూ ముందుకు సాగాయి బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఎంఐఎం బీఆర్ఎస్ పై ఎలాంటి విమర్శలు చేయలేదు, అలాగని సపోర్ట్ గాను మాట్లాడలేదు. బీఆర్ఎస్ పై దోస్తి గురించి సైలెన్స్ మెయింటైన్ చేస్తూనే వచ్చింది. తాజాగా జైనూర్ ఘటన సెంట్రిక్ గా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తన మనసులోని మాటల్ని బయటపెట్టారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూనే మాకు రాజకీయం తెలుసన్న డైలాగ్లు వదిలారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఆదివాసీ మహిళపై అత్యాచారం హత్యయత్నం ఘటనలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. రెండు వర్గాల పరస్పర దాడులతో జైనూర్ రణరంగంగా మారింది. పొలిటికల్గాను నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. జైనూర్ అల్లర్లకు మీరంటే మీరే కారణమంటూ లీడర్లు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఇదే ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఎన్నడూ లేనిది బీఆర్ఎస్ పై ఆయన భగ్గుమన్నారు. అల్లర్ల కేసులో బీజేపీ నేతల కంటే ఎక్కువ బీఆర్ఎస్ నేతలే నిందితులుగా ఉన్నారంటూ డైలాగులు పేల్చారు. అంతేకాదు వాక్ఫ్ బోర్డు బిల్లుపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు అసదుద్దీన్. బీఆర్ఎస్ ఏం చెప్పకుండా మౌనంగా ఉంటే మాకు రాజకీయంగా వెయిట్ చేయటం తెలుసంటూ కాస్త ఘాటుగా మాట్లాడారు.